హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తోనే గ్రేవీ చేశాను, చాలా బాగుంటుంది. ఇది చికెన్ రోస్ట్ గ్రేవీ అని అంటున్నట్టు, అంటే మరీ చిక్కగా లేకుండా, మరీ పలచగా లేకుండా, మరీ చుక్కలాగా లేకుండా మంచి థిక్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది. ఎలా చేసానో చూద్దామా. ముందు టమోటాలను కట్ చేసి మిక్సీ జారీలో వేసేసి ఒక మూడింటిని తీసుకున్నాను. వాటిని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పేస్ట్ ఏంటంటే ఈ టైప్లో మెత్తగా గుజ్జులాగా చేసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ అదే మిక్సీ జారీలో కొన్ని ధనియాలు ఒక స్పూను, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు, సగం స్పూన్ సరిపోతుంది, ఒక మూడు యాలకులు, ఒక ఆరు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, రెండించులు చెక్కని తీసుకునేసి ఇందులో వేసి ఎండి కొబ్బరిని ఒక రెండు స్పూన్లు మందం తీసుకుని అందులో వేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నింటిలో కాసిన్ని నీళ్లు పోసుకుందాం. ఆ నీళ్లు కూడక మనం పేస్ట్కి అనుగుణంగా ఉండే విధంగా మరి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి చూడండి, ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇది కూడా బాగా మెత్తగా గుజ్జులాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కొద్దిగా నూనె వేసుకుందాం, ఒక స్పూన్ మందం. ఇప్పుడు ఒక 7-8 జీడిపప్పులు తీసుకునేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కొద్దిగా నూనెలోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మాడకుండా ఒక మంచి కలర్ వచ్చే విధంగా చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కనుక నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అదే ఫ్యాన్లో ఇంకొక 2 గంటల మందం నూనె పోసి ఇప్పుడు మనం అది కాస్త వేడెక్కనిచ్చి కొన్ని జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కల్ని సన్నగా పొడవ కట్ చేసి అందులో వేసి వీటిని బాగా వేగనివ్వాలి. అంటే మంచి కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చే విధంగా వేగాలి. అది వేగటానికి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా అడుగంటుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం చికెన్ని నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకునేసి, నేను స్కిన్ ఉండేది తీసుకున్నాను, స్కిన్ లేని తీసుకున్నా ఇబ్బంది లేదు, ఏదైనా పర్వాలేదు. ఏంటంటే స్కిన్తోనైతే బాగుంటుందని నేను ఈ విధంగా అంటే కొవ్వు పదార్థం అంతా తీసేసి స్కిన్తోనే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఏంటంటే బాగా అన్ని ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లాస్ట్ కూడా చూసి కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అలా కలిపేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు బాగా డమ్మనగనివ్వాలి. ఈ విధంగా ఏంటంటే డమ్మనిగితే అందులోకించి ఉన్న చికెన్లో నుంచి రసం మొత్తం నీళ్ళ వలె బయటకు వస్తుంది, గుజ్జు వలె. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవి వేసి పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసి ఒక 4 అయితే తీసుకున్నాను నేను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 6-8 నిమిషాల సేపు బాగా ఫ్రై కానివ్వాలి, అంటే బాగా ఉడకనివ్వాలి. ఉడికిందంటే ముక్క సూపర్గా తయారవుతుంది అన్నమాట, చికెన్ ముక్క ఏంటంటే బాగా ఉడుకుతుంది దానికోసం. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపేందంటే బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడాక అందులో వేసి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఏంటంటే దాదాపు 3-4 నిమిషాల సేపు బాగా ఇది కూడా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే 2 గంటలు వేసాను, సరిపోతుందని. మీకు ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఇది కూడా 3-4 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఏంటంటే మనం కలుపుతూనే బాగా ఉడకనివ్వాలి, అడుగు అంటుకోకుండా చూసుకుంటూ కలుపుతూనే, ముక్క కూడా చెదిరిపోకుండా జరుపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఏంటంటే ఈ టైప్లో బాగా ఈ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మరీ
చుక్క అంటే ఎండిపోయినట్టు కాకుండా కొంచెం గ్రేవీ ఉండే విధంగా చూసుకునేసి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకుంటే బాగుంటుంది. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పులు కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం బటర్ అంటే బటర్ ముక్క అయినా నెయ్యి ఉంటే నెయ్యి అయినా అది కొంచెం సరిపోతుందంట. మనం తినే ఒక చాక్లెట్ కంటే కొద్దిగా పెద్దగా సరిపోతుంది. ఆ టైప్లో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ వేడి మీద తొందరగా కరిగిపోతుంది అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు ఒక్కసారి ఇది దేంట్లోకైనా కానీ చూడండి, చపాతీలోకే కానీ రైస్లోకే కానీ రోటీలోకే కానీ పూరీలు దేంట్లోకైనా సరే రాగి సంగట్లోకైనా సరే దేంట్లోకైనా కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసి ఒకసారి తిని చూసి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. కానీ నేను చెప్పేది కాదు, ఇది చాలా బాగుంటుంది, మీరే ట్రై చేసి చూడండి.